అందరికీ నమస్కారం నేను మీ నాని మీరు చూస్తున్నారు నాని ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్ దయచేసి గమనించగలరు ఈ వీడియో ఎటువంటి జోదాలను కానీ కోడి పందాలను ప్రోత్సహించడానికి కానీ జంతు హింసను ప్రోత్సహించడానికి కానీ చేయటం లేదు కేవలం పురాతన శాస్త్ర సంపదను కాపాడటానికి కుక్కుడు శాస్త్రం యొక్క ప్రాముఖ్యత కుక్కుడు శాస్త్రం పట్ల అవగాహన కోసం మాత్రమే ఈ వీడియోని చేయటం జరుగుతుందండి ఫ్రెండ్స్గా ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే ఇరవై ఎనిమిది నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఎనిమిది నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు సో ఈరోజు గురువారం అనమాట ఈరోజు ఏ రంగు కూళ్ళు గెలుస్తాయి అలాగే ఏ రంగు కూళ్ళు ఓడిపోతాయి అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతూ ఉంటుందండి అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఫ్రెండ్స్ ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వారందరూ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్నటువంటి ఘంటసింహను కూడా యాక్టివేషన్లో ఉంచుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసి పక్కన గంట సింహలు యాక్టివేషన్లు ఉంచుకుంటేనే ప్రతిరోజు కూడా మన వీడియోలు రావటం జరుగుతుందండి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయండి సో ఇక అలాగే ఈరోజు మొదటి జామ్ చూసుకున్నట్లయితే ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషాల నుంచి ఉదయం ఎనిమిది గంటల పదిహేను నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి సో ఇక ఈ జాములు అన్ని రంగుల మీద గెలిచే రంగులు ముసుగులకి జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే ఎర్రబొట్ల సేతువ రంగులు అనమాట సో ఎర్రబొట్ల సేతువ రంగులని ముసుగులకి జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు అలాగే ఈ జామ్లో చూపులకి గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ డేగలు శుద్ధ పింగళాలు డేగ పోలాలు రసంగులు కోడి రసంగులు ఎర్ర మైలాలు అనమాట సో అన్నీ కూడా చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన అనమాట సో మల్లికల క్రీడగా చూడండి శుద్ధ డేగలు శుద్ధ పింగళాలు డేగ పోలాలు రసంగులు కోడి రసంగులు ఎర్ర మైలాలు అండి సో అన్నీ కూడా చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అన్నమాట అలాగే ఇక్కడ మీకు ముసుగు రంగు చెప్పడం జరిగిందండి ఎర్రబొట్ల సీతవ రంగు సో ఎర్రబొట్ల సేతువ రంగుల్లో కాకిచూపు అనేది లేకుండా చూసుకోవాలండి అంటే నల్లబొట్లు అనేవి లేకుండా చూసుకోవాలన్నమాట నల్లబొట్లు లేని ఎర్రబొట్ల సేతు రంగుల్లో మాత్రం మనం ముసుగులకి జోలికి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు అలాగే జాములో చూపులు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు మీకు ఇక్కడ క్లియర్గా చెప్పడం జరిగింది అలాగే జాములో ఓడిపోయి రంగులు చూసుకున్నట్లయితే ఓడిపోయి రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ రైట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు ఓడిపోయి రంగులు కాకి రంగులు కాకి నెమ్మళ్ళు శుద్ధ నెమ్మళ్ళు నలకట్ అబ్రాసులు నెమలి అబ్రాసులు కోడి కాకులు కోడి నెమ్మళ్ళు అనమాట సో అన్నీ కూడా ఓటం పాలడేటువంటి ముఖ్యమైన రంగులు సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి కాకు రంగులు కాకి నెమళ్ళు శుద్ధ నెమళ్ళు నల్లకట్ట అబ్రాసులు నెమలి అబ్రాసులు కోడి కాకులు కోడి నెమలు అనమాట సో అన్నీ కూడా ఓటం పాలడేటువంటి ముఖ్యమైన రంగులు సో మీ కోళ్ళు వచ్చేసరికి ఎప్పుడు కూడా గెలుపు గెలుపునున్నట్టు చూసుకోండి అలాగే మీకు ఎదురుగా ఉన్నటువంటి కోళ్ళు చూసుకున్నట్లయితే ఓటమిలో ఉండేటట్టుగా చూసుకోండి అలాగే రెండో జామ్ చూసుకున్నట్లయితే ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి ఉదయం పది గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి సో ఇక ఈ జాములు అన్ని రంగుల మీద గెలిచే రంగులు ముసుగులకి జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీద ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడి రంగులు రంగులండి సో కోడి కాకి రంగులని ముసుగులకి జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు సో ఈ కోడి రంగుల్లో నెమల చూపు అనేది లేకుండా చూసుకోవాలండి నెమల చూపు లేని కోడికాకులను మాత్రం మనం ముసుగులకి జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు అలాగే జాములు చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే ఇవి చూపులు మాత్రమే గెలుస్తాయండి చూపులకు గెలిచేటటువంటి రంగులు కాకి డ్యాగలు శుద్ధ కాకులు నల్లకట్టు రసంగులు బూడిద మైలాలు కోడి రసంగులు కోడి మైలాలు తెల్ల అబ్రాసులు అనమాట సో అన్నీ కూడా చూపులు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి కాకి డేగలు శుద్ధ కాకులు నల్లకట్టు రసంగులు బూడిద మైలాలు కోడి రసంగులు కోడి మైలాలు తెల్ల అబ్రాసులు అనమాట సో అన్నీ కూడా చూపులు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అలాగే జామ్లో ఓడిపే రంగులు చూసుకున్నట్లయితే ఈ ఓటం పరాడేటువంటి రంగులు అనమాట ఓడిపే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ రైట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు ఓడిపే రంగులు నెమళ్ళు పింగలాలు డేగ పింగళాలు నెమలి పింగళలాలు నెమలి అబ్రాసులు ఎర్ర నెమళ్ళు సేతువాలు అనమాట సో అన్నీ కూడా ఓటం పోరాడేటువంటి ముఖ్యమైన రంగులండి ఈ జామ్ మొత్తం కూడా సో మళ్ళీ ఇక్కడ ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే నెమళ్ళు పింగలాలు డేగపింగళాలు నెమలి పింగళలాలు నెమలి అబ్రాసులు ఎర్ర నెమళ్ళు సేతువాలు అనమాట సో అన్నీ కూడా ఓటం పాలడేటువంటి ముఖ్యమైన రంగులండి సో మ్యాక్సిమం ఈ జామ్ మొత్తం కూడా కాకిచుప్ అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుందండి సో ఎక్కువగా కాకులకి విజయం సాధించే అవకాశం ఈ జామ్ మొత్తం కూడా ఉంటుందన్నమాట అలాగే మూడో జామ్ చూసుకున్నట్లయితే ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి సో ఇక ఈ జామ్లో అన్ని రంగుల మీద గెలిచే రంగులు ముసుగులకి జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీద ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే ఎర్రనెమల రంగు అండి సో ఎర్రనెముల రంగులని ముసుగులకి జోలికి చాలా బాగా ఉపయోగించవచ్చు సో ఎర్రనెముల రంగుల్లో కోడి చూపు లేని ఎర్రనెముల రంగులు మాత్రం మనం ముసుగులకి జోలికి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు అండి అలాగే ఈ జాములో చూపులు గెలిచినటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే ఇవి చూపులకు మాత్రం గెలుస్తాయండి చూపులు గెలిచేటటువంటి రంగులు శుద్ధ నెమళ్ళు ఎర్ర అబ్రాసులు నల్లక టబ్రాసులు కోడి రసంగులు శుద్ధ డ్యాగలు కాకి నెమళ్ళు పచ్చకాకి డ్యాగలు అనమాట సో అన్నీ కూడా చూపులు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు సో మళ్ళీ ఇక్కడికి వెళ్ళగా చూడండి శుద్ధ నెమలు ఎర్ర అబ్రాసులు నలకట్టు అబ్రాసులు కోడి రసంగులు శుద్ధ డ్యాగలు కాకి నెమళ్ళు పచ్చకాకి డాగలు అనమాట సో అన్నీ కూడా చూపులు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట సో అన్నీ కూడా చూపులకు మాత్రమే గెలుస్తూ ఉంటాయండి అలాగే ఈ జాములో ఓడిపే రంగులు చూసుకున్నట్లయితే ఈ ఓటం పొలాడ రంగులు ఓడిపే రంగులు చూసుకున్నట్లయితే కోడి కక్కెరలు పసింగల సేతువాలు నల్లపొట్ల సేతువాలు నల్ల కక్కెరలు కాకి పోలాలు కోడి పోలాలు నల్ల కక్కెరలు తెల్లపూడ కోడి రంగులు అనమాట సో అన్నీ కూడా ఓటం పారడేటువంటి ముఖ్యమైన రంగులు సో మళ్ళీ ఇక్కడ గ్రేట్ చూడండి ఓడిపోయి రంగులు చూసుకున్నట్లయితే కోడి కక్కెరలు పసింగల సేతువాలు నల్లబొట్ల సేతువాలు నల్ల కక్కెరలు కాకి పోలాలు కోడి కోడి నల్ల కక్కెరలు పొడ కోడి రంగులు అనమాట సో అన్ని కూడా ఓటం పారాడేటువంటి ముఖ్యమైన రంగులండి ఈ జామ్ మొత్తం కూడా సో ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం నెమల చూపు అనేది ఎక్కువగా నడుస్తుంటుంది సో నెమలకు ఎక్కువగా విజయం సాధించే అవకాశం ఉంటుందండి ఈ జామ్ మొత్తం కూడా అలాగే నాలుగో జామ్ చూసుకున్నట్లయితే మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుంచి సాయంత్రం మూడు గంటల యాభై నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి సో ఇక ఈ జామ్లో అన్ని రంగుల మీద గెలిచే రంగులు ముసుగులకి జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీద ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కాకి పింగళ రంగులండి సో కాకి పింగళ రంగులని ముసుగులకి జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు సో ఈ కాకి పింగళ రంగుల్లో కోడిచూపు అనేది లేకుండా చూసుకోవాలండి కోడిచూపు లేని కాకి పింగళ రంగుల్ని మాత్రం మనం ముసుగులకి జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు అలాగే జాములు చూపులు గెలిచేటువంటి రంగులు చూసుకున్నట్టు ఇవి చూపులు మాత్రం గెలుస్తాయండి చూపులు గెలిచేటువంటి రంగులు పింగళాలు నెమలి పింగలాలు నల్లక టబ్రాసులు కాకి నెమళ్ళు నల్లబొట్ల సేతువాలు గట్టి అబ్రాసులు అనమాట సో అన్నీ కూడా చూపులు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు సో మళ్ళీ ఇక్కడ తిరిగి చూడండి పింగళాలు నెమలి పింగలాలు నల్లక టబరాసులు కాకి నెమళ్ళు నల్లబొట్ల సేతువాలు గట్టి అబ్రాసులు అన్నమాట సో అన్నీ కూడా చూపులు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అండి అలాగే ఈ జాములో ఓటం పాలేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే ఇవి ఓడిపోయే రంగులు అండి ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే కోడి డ్యాగలు డ్యాగలు ఎర్ర మైలాలు బూడిద మైలాలు కోడి రసంగులు పండు డాగలు కోడి నెమలు తెల్ల నెమళ్ళు అనమాట సో అన్ని కూడా ఓటం పోలాడేటువంటి ముఖ్యమైన రంగులు సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి ఓడిపే రంగులు చూసుకున్నట్లయితే కోడి డ్యాగలు డేగలు ఎర్ర మైలాలు బూడిద మైలాలు కోడి రసంగులు పండు డ్యాగలు కోడి నెమళ్ళు తెల్ల నెమలండి సో అన్ని కూడా ఓటం పోలాడేటువంటి ముఖ్యమైన రంగులు అనమాట అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం పెంగళ చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుందండి సో ఎక్కువగా పెంగళాలకు విజయం సాధించే అవకాశం ఈ జామ్ మొత్తం కూడా ఉంటుంది అలాగే ఐదో జామ్ చూసుకున్నట్లయితే సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఆరు గంటల ఇరవై నిమిషాల వరకు మాత్రమే ఈ జాము అనేది నడుస్తూ ఉంటుందండి అండి సో ఇక ఈ జాములు అన్ని రంగుల మీద గెలిచే రంగులు ముసుగులకి జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీద ఉపయోగించినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడి నెమ్మల పింగుల రంగులండి సో కోడి నెమలి పెంగళ రంగులను ముసుగులకి జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు సో ఈ కోడి నెమలి పింగళ రంగుల్లో కాకిచూపు అనేది లేకుండా చూసుకోవాలండి కాకిచూపు లేని నెమలి పెంగళ రంగుల్లో మాత్రం మనం ముసుగులకి జోడికి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు అలాగే జాములు చూపులు గెలిచిన రంగులు చూసుకున్నట్టు ఈ చూపులు మాత్రం గెలుస్తాయండి చూపులు గెలిచేటటువంటి రంగులు కోడి రంగులు శుద్ధ నెమళ్ళు నెమలి పింగలాలు కోడి నెమళ్ళు కోడి మైలాలు తెల్ల పోలాలు నెమలి కక్కెరలు కోడి ఎక్కెరలు అనమాట సో అన్నీ కూడా చూపులు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు సో ఇక్కడ క్లియర్గా చూడండి కోడి రంగులు శుద్ధ నెమళ్ళు నెమలి పింగలాలు కోడి నెమళ్ళు కోడి మైలాలు తెల్ల పోలాలు నెమలి కక్కెరలు కోడి ఎక్కెరలు అనమాట సో అన్నీ కూడా చూపులు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అలాగే జాములో ఓడిపే రంగులు చూసుకున్నట్టయితే మీరు ఇక్కడ రైట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు ఓడిపే రంగులు శుద్ధ కాకులు కాకి డేగలు శుద్ధ డేగలు కాకి పొలాలు ఎర్రబొట్ల సేతువాలు నల్లబొట్ల సేతువాలు డేగ పొలాలు పచ్చ కాకులు పండు డేగలు పింగళాలు అనమాట సో అన్నీ కూడా వాటం పొలాడేటువంటి ముఖ్యమైన రంగులు సో ఇక్కడ అక్కడికి చూడండి శుద్ధ కాకులు కాకి డేగలు శుద్ధ డేగలు కాకి పొలాలు ఎర్రబొట్ల సేతువాలు నల్లబొట్ల సేతువాలు డేగ పొలాలు పచ్చ కాకులు పండు డేగలు అనమాట సో అని కూడా ఓడిపోయేటటువంటి ముఖ్యమైన రంగులండి ఈ మొత్తం కూడా సో మీరు క్లియర్గా ఓటం పాలేటటువంటి రంగుల్ని గెలిచే రంగుల్ని మీరు క్లియర్గా చూసుకొని మీ యొక్క కోడి రంగు చూసుకున్నట్లయితే గెలుపులు ఉన్నట్టుగా మీకు ఆపోజిట్గా ఉన్నటువంటి కోడి రంగు చూసుకున్నట్లయితే ఓటంలో ఉన్నట్టుగా చూసుకోండి కంపల్సరీగా మీకు విజయం అనేది వస్తుంది అలాగే ఆరో జామ్ చూసుకున్నట్లయితే రాత్రి ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి రాత్రి తొమ్మిది గంటల ఐదు నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి సో ఈ జామ్లో ముసుగులిగి జోలికి ఉపకరిచినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు గౌడు కాకి నెమ్మలనమాట గౌడు కాకి నెమ్మల్ని ముసుగులిగి జోళిలకు ఉపయోగించుకోవచ్చు చూపులకు గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ కాకులు నల్ల కక్కెరలు నల్లబూర కాకి నెమ్మలు కాకిచూపు పెంగళాలు కాకిచూపు నెమ్మల మైరాలన్నమాట సో ఇవన్నీ కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అలాగే ఈ జామ్లో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే తెల్లబోర డాగలు శుద్ధ డ్యాగలు రసంగి డ్యాగలు కూడ రసంగులు అనమాట సో ఇవన్నీ కూడా వాటమి పొల్యేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట ఈ జాములో అలాగే ఏడో జామ్ చూసుకున్నట్లయితే రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి రాత్రి పదకొండు గంటల పది నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి సో ఈ జాములో ముసుగులకి జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీద ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు పసింగల కాకి నెమ్మలనమాట పసింగల కాకి నెమ్మల్ని ముసుకులకి జోళ్ళకి ఉపయోగించుకోవచ్చు చూపుకి గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ డ్యాగలు పసింగల డాగలు ఎర్ర బ్రాసులు ఎర్ర బోర నెమలు అనమాట సో ఇవన్నీ కూడా చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అలాగే జాములో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే కోడిచూపు కాకులు నల్ల కక్కెరలు శుద్ధ పెంగళాలు కోడి పొలాలు కోడి చూపు కక్కెరలు అనమాట సో ఇవన్నీ కూడా వాటం అంటే ముఖ్యమైన రంగులనమాట ఈ జాములో అలాగే ఈరోజు దిక్కు చూసుకున్నట్లయితే తూర్పు దిక్కు నడుస్తూ ఉంటుందండి సో మీ యొక్క కోళని తూర్పు దిక్కు నుంచి పడమర వైపుగా వదులుకున్నట్లయితే ఈరోజు మంచి అనేది రావడం జరుగుతుంది అనమాట తూర్పు దిక్కు నుంచి పడమర దిక్కుగా మీ యొక్క కోళని వదులుకోవాలండి అప్పుడే మీకు మంచి ఫలితాలు అనేది రావడం జరుగుతుంది ఈరోజు అలాగే ఈరోజు నక్షత్రాలు వచ్చేసరికి రెండు నక్షత్రాలు పనిచేస్తూ ఉంటాయన్నమాట మొదటిది నక్షత్రం చిత్తా నక్షత్రం ఈ రోజు ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు మాత్రం ఉంటుందండి సో ఫస్ట్ ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు మాత్రమే ఉంటుంది అనమాట చిత్త నక్షత్రం అనేది చిత్త నక్షత్రంలో గెలుచు మరి ఓడే రంగులు చూసుకున్నట్లయితే కోడి మీద డాగరంగు ఓడిపోతుంది నెమలి మీద కాకి కోడి కోడి రంగులు ఎర్రపొడ కోడి మీద పిచ్చుక గౌడ రంగు ఓడిపోతుంది కాకి మీద కోడి అనే రంగు అయితే ఓడిపోవడం జరుగుతుందండి నక్షత్రం అనేది ఈ రోజు ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు మాత్రమే ఉంటుందండి ఆ తర్వాత స్వాతి నక్షత్రం పనిచేస్తూ ఉంటుంది స్వాతి నక్షత్రం అనేది ఈరోజు ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి స్టార్ట్ అయ్యి రోజు నైట్ మొత్తం కూడా ఉంటుందన్నమాట స్వాతి నక్షత్రంలో గెలిచే మరి ఓడి రంగులు చూసుకున్నట్లయితే నెమల మీద డాగ రంగు ఓడిపోతుంది నల్లని డాగ మీద తెల్ల డాగ రంగు ఊడిపోతుంది పింగళ మీద ఎర్రగౌడు శుద్ధకాకి రంగులు ఊడిపోతాయి పసింగళ డ్యాగ మీద కాకి కోడి అనే రంగులు పచ్చ కాకి మీద శుద్ధకాకి నలుపుపొడ కోడి అనే రంగులు చూడిపోతాయి కాకి మీద కోడి రంగు ఊడిపోవడం జరుగుతుంది స్వాతి నక్షత్రం ఈరోజు ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి స్టార్ట్ అయ్యి ఈ రోజు నైట్ మొత్తం కూడా ఉంటుందండి సో దయచేసి మీరు నక్షత్రాలని జాములని రెండింటిని కూడా మీరు క్లియర్గా చూసి వంతులు వేసుకోండి అలాగే ప్రతిసారి నేను చెప్తూ ఉంటానండి ఇది చాలా ఇంపార్టెంట్ విషయం ప్రతి ఒక్కరికి కంపల్సరీగా కలర్ ఐడెంటిఫికేషన్ రంగుల ఎంపిక అనేది ప్రతి ఒక్కరు కూడా తెలిసి ఉండాలండి రంగుల ఎంపిక తెలిస్తేనే మీకు విజయం సాధించే అవకాశం అధికంగా ఉంటుంది తప్పనిసరిగా రంగుల ఎంపిక మీద దృష్టి పెట్టి మీరు వంతులు ఆడుకోండి